أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ఈ రోజు మనం ఆయతల్ కుర్సీ యొక్క దాని యొక్క అర్థము అండ్ ఆయతల్ కుర్సీ యొక్క గొప్పతనం అని గురించి తెలుసుకుందాము. ఆయతల్ కుర్సీ చదువుదాం ఫస్ట్. అల్లాహు లా ఇలాహా ఇల్లాహు అల్ హయ్యుల్ ఖయ్యూమ్ లా తఖుజుహు సినతున్ వలా నౌమ్ లహు మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్ద్ من ذا الذي يشفع عنده إلا بإذنه يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون بشيء من علمه إلا بما شاء وسع كرسيه السماوات والأرض ولا يده يفزه ما وهو العلي العظيم. దీని యొక్క భావం, అల్లా ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు, అన్నిటికీ మూలాధారం. ఆయనకు కునుక రాదు మరియు నిద్ర రాదు. భూమి ఆకాశాలలో ఉన్న సమాప్తము ఆయనకు చెందినదే. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలే వాడెవడు? వారి ముందు ఉన్నది మరియు వారి వెనుక ఉన్నది అన్నీ ఆయనకు బాగా తెలుసు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమును వారు గ్రహించలేరు. ఆయన కుర్సీ ఆకాశాలను మరియు భూమిని పర్యవేక్షించి ఉన్నది. వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలసిపోడు మరియు ఆయన మహాన్మత్తుడు, సర్వోత్తముడు. ఆయతల్ కుర్సీ యొక్క కొన్ని ముఖ్యమైన ఉపయోగాలు ఏంటివో తెలుసుకుందాం. ఆయతల్ కుర్సీలు అల్లా యొక్క మహోన్నతమైన గుణగణాలు, ఆయన యొక్క మహాజ్వాలమైన అధికారాలు ప్రస్తావించబడ్డాయి. అందుకే ఈ ఆయత ఎంతో మహత్యంత కూడుకున్నది. నెంబర్ 1, ఎవరైతే 5 పూటలా ఆచరించి ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఆయతల్ కుర్సీ చదువుతారో వారి స్వర్గ ప్రవేశానికి వారి మరణం మాత్రమే అడ్డు. అంటే వారు మరణించిన వెంటనే మరే ఇతర అడ్డంకి లేకుండా వారి స్వర్గ ప్రవేశం నిశ్చయించబడుతుంది. వేరొక హదీస్ ప్రకారం ఆయతల్ కుర్సీతో పాటు ఖుల్వల్లాహు అహద్ కూడా పాటించాలి. నెంబర్ 2, ఎవరైతే ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఆయతల్ కుర్సీ చదువుతారో అతడు తదుపరి నమాజ్ వరకు అల్లా తాలా సంరక్షణలో ఉంటాడు. తబరాని. నెంబర్ 3, ఉదయం ఆయతల్ కుర్సీ చదివిన వారు సాయంత్రం వరకు మరియు సాయంకాలం చదివిన వారు ఉదయం వరకు దుష్టశక్తుల బారి నుండి రక్షించబడతారు. తిర్మిజీ హదీస్. నెంబర్ 4, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు, ప్రతి వస్తువుకు సంబంధించి ఒక ఉన్నతమైన లక్షణం ఉంటుంది. ఖురాన్ గ్రంథం యొక్క ఉన్నతమైన స్థానం సూరతుల్ బఖరా. అందులోని ఒక వాక్యం ఖురాన్లోని వాక్యాలన్నింటికి అధిపతి, అది ఆయతల్ కుర్సీ. తిర్మిజీ.